మురమళ్లలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకున్న కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. అనంతరం మురమళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్న బుచ్చిబాబు. మురమళ్లలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకున్న కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. అనంతరం మురమళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్న బుచ్చిబాబు. హర హర మహాదేవ గోవిందం ధర వృష్ణాధ్యపదాజ హర శంకరం ప్రభిద్వాన్ నిరహస్యరస్రాయమం విద్వాగామాం కామకామాయ మహ్యం ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్వరాన్ నమః శరద భూతేషు గుహాయాం విశ్వమూర్తిషో యజ్ఞం త్వం షట్కారస్వమింద్రస్తవం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతి కలాభా భోజ్య నీర సోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరో సర్వజ్ఞానామీశ్వర సుమహే గంధ కుమార భీమహే నమస్కారాన్నమర్పయామి ఆత్మవళిగా ధర్మాబజార్ ధర్మాబజార్ భక్తాబజారాయ్ సర్వాబజార్ పవిత్ర పవిత్ర శ్రీపత్రకాళీ సమేత వీరేశ్వర స్వామి దేవతా సంపూర్ణత ప్రసాద నిజమానస్య రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ఫల సిద్ధిరస్తు విజయోస్తు విజయలక్ష్మీదేవి అనుగ్రహత సిద్ధిరస్తు భద్రకాళి వీరేశ్వర అనుగ్రహత ప్రసాదేన సకల కార్య మనోవాంక్ష మనస్సంకల్ప సిద్ధిరస్తు పునర్దర్శన ప్రాప్తిరస్తు. లేడీస్ సెపరేట్ లైన్ సెపరేట్ లైన్ అనుకుంటా నేను వెళ్ళదు లోపలికి. కంగ్రాట్స్ సార్. చేస్తారు వాళ్ళ చేస్తాను. బయటకు వచ్చిన బయటకు వచ్చిన అక్కడే కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి. ఒకసారి అలా కొంచెం ఎన్నికల పోలింగ్ తేదీ కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడే నేను మా గ్రామంలో ఓటేసి వచ్చాను. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున లైన్లో ఎంతో ఉత్సాహంగా ఓటేయడానికి అందరూ ఆకర్షితులయ్యి మరి బయట గ్రామాల్లో ఉన్న హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ బయట విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చి అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అప్పుడే లైన్లో సుమారు ఒక్కొక్క లైన్లో 100 మంది నుంచి 150 మంది వరకు లైన్లో ఉండి ఎంతో ఉత్సాహంగా ఓటేయడానికి ముందుకు వచ్చారు.
అదేవిధంగా మరి ఈ రోజంతా కూడా సాయంకాలం వరకు కూడా పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. సాయంకాలం వరకు కూడా లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కిచ్చే అవకాశం ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు కాబట్టి. అందరూ కూడా నిదానంగా వచ్చి మరి ఓటు వేసి ఏదైతే మన నియోజకవర్గంలో అత్యధికంగా మరి సైకిల్ గుర్తుకు ఓటు వేయడానికి ఉత్సాహంగా ఉన్నారు మరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పోలింగ్ అయితే అన్ని గ్రామాల్లో కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి కోరంగి మన తాళ్ళ మండలంలో 198 ఈవీఎం ఒకటి పనిచేయకపోతే ఇప్పుడు ఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ చేసాం, దాన్ని కూడా మారుస్తున్నారు కాబట్టి అన్ని చోట్ల కూడా సక్రమంగా జరుగుతుంది. మరి మన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో క్రమశిక్షణ అయ్యే పార్టీ కాబట్టి మనందరం కూడా క్రమశిక్షణగా మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా మరి ఎటువంటి గొడవలకి ప్రోత్సహించకుండా మరి మనకు వచ్చిన ఓటర్స్ అందరినీ కూడా ఓటేయించి మరి సక్రమంగా ఇంటికి పంపే వరకు మన కార్యకర్తలు నాయకులు కూడా మరి చివరి ఘట్టం కాబట్టి మనం అన్నీ విజయవంతంగా చేసాం. మరి మీరందరూ కూడా ఈ ఎండలో కష్టమైనా కానీ మన నాయకులు కార్యకర్తలు మరి సాయంకాలం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించాలి. ఎందుకంటే ఓటు హక్కు అనేది ప్రధానమైన మన రాష్ట్రం గురించి కానీ దేశం గురించి కానీ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు హక్కే కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన గురించి ప్రజలందరికీ కూడా అర్థమైంది కాబట్టి మరి ఈరోజు ఈ బ్యాలెట్ బాక్సుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయిస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా పొత్తు పెట్టుకుని ఎన్డీఏలో ఈరోజు ఎన్నికలు జరగడం చాలా సంతోషంగా భావిస్తూ మా నియోజకవర్గం నుంచి అత్యధికమైన ఓట్లు వేసి నన్ను అఖండ మెజార్టీతో నగ్గిస్తారని చెప్పి నాకు దృఢమైన నమ్మకం ఉంది. ఎందుకంటే గత 60 రోజుల నుంచి కూడా విస్తృతంగా ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఏ గ్రామం వెళ్ళినా పెద్ద ఎత్తున నాకు ప్రజాదరణతో నా ఈ 2 ఎలక్షన్ కంటే ఇది ఈ ఎలక్షన్లో పెద్ద ఎత్తున ప్రజాదరణ నుండి గ్రామానికి ఇంటింటికి తిప్పారు కాబట్టి అందరూ కూడా ఎదురొచ్చి మరి మనకు ఓట్లు వేస్తామంటాం. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా ప్రభుత్వ పనితీరు మీద నచ్చక మన పార్టీలో కూడా జాయిన్ అయ్యి ఇవాళ విజయవంతంగా ఈ పోలింగ్ కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి మన కార్యకర్తలు నాయకులు సమన్వయంతో అందరినీ వచ్చిన వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకుని ఓటు వేసిన తర్వాత ఇంటికి పంపే బాధ్యత మనందరూ తీసుకుని విజయవంతంగా మరి ఈరోజు ఈ ఎలక్షన్ కార్యక్రమాన్ని ముగించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కూడా నమస్కారాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ.